ఉంది అప్పుడప్పుడు. ఈ ప్రార్థనలు అన్ని కలిపి ఒక పాట చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది వాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ వెరీ గుడ్. పాల్గారు ఎక్కడో ఈసారి మీరు గదిలో కనబడుతున్నారు, ఆకాశంలో లేరు సార్. కొమ్మాదిలో ఉన్నాం సార్, మధురవాడ కొమ్మాదిలో. అబ్బో దేశ విదేశాలు తిరుగుతున్నారు. ప్లేజ్లేడమ్మా జ్యోతి గారు, మీరు మార్కండి, మిస్ అవ్వకూడదు. ఎవరన్నా ఏదో వీలు చేసుకునే కనిపిస్తూ ఉన్నాను. నిన్న జరిగింది సార్, జరిగిందమ్మా సండే సార్. లేదు లేదు లేదు, రోజు ఉంటదండి అమ్మా మనకి. అంటే మన ఇది ఇది వేరే జాబ్ అయితే మానేసేవాళ్ళం, కానీ ఇది ఇంకా మన దేవుని మహిమపరచడమే కదా, అందులోకి సండే కూడా ఎందుకు మానేయలేని. ఎలాగా అంటే సండే పిల్లలకు ఉండదమ్మా, పిల్లలకు ఎందుకు ఉండదు అంటే ఉదయం ఆరాధన సమయం, నేను చర్చ చేసుకోవాలి కాబట్టి అమ్మా నేను హోస్ట్ చేయలేను, అందుకోసం సండే మార్నింగ్ పెట్టలే పిల్లలకు. సండే ఈవినింగ్ ఉంటుంది అనమాట మనకి. ఈవేళ కనిపించలేదు కీబోర్డ్. అమృత రా, స్టార్ట్ చేద్దాం. మండే ఈవేళ రాలేదేమండి మన జాయింట్ జోయల్ అండ్ జాన్ కీబోర్డ్ క్లాస్ కి జోయల్ అది రాలేదు. జ్యోతి గారు మీ పిల్లలు రాలేదు? వచ్చారు సార్. వచ్చారా? గగన్ రాలేదు, జోయల్ వచ్చాడు. జోయల్ వచ్చాడు రేపు గగన్ కి. రేపు కదా, ఏదైనా ఒకవేళ ఒక ఆబ్సెంట్ అయినా మీకు నోట్స్ అంతా చాలా క్లియర్ గా ఉంటది, ఏమి కన్ఫ్యూజన్. నేను రాలేదు సార్ ఈరోజు, ఆబ్సెంట్ అయ్యాను. అవును నేను రాలేదు సార్. ఎవరండి? పాల్గారా? ఫైన్ కట్టాలి సార్, ఫైన్ కట్టాలి. క్లాస్ కి రాకపోతే, క్లాస్ కి రాని వాళ్ళకే 1000 రూపీస్ ఫైన్. అందుకని అది మీరు వెంటనే రేపు ఉదయం పంపించేయండి. అలాగే సార్. అంటే నెల ఫీజు కన్నా ఫైన్ ఎక్కువ ఉంటుంది మీకు. ఇలా తీసుకుందాం నేను. నోట్స్ నోట్స్ ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ మిస్ అయినా ప్రతిదీ కూడా PPTలోను నేను ప్లే చేసి కూడా చూపిస్తున్నాను, అక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి నేర్చుకోవచ్చు. అమృత అమృత రాలేదే అమ్మా, ఇవాళ రావాల్సింది కీబోర్డ్ కదా, వచ్చి ఉండు. వచ్చానంకల్ ఈ రోజు నేను కొంచెం లేట్ గా. వచ్చారా? ఎక్కడ నాకు కళ్ళు కళ్ళు చాలడం లేదు అక్కడ బోర్డ్ మీద. పర్వాలేదు చాలు, నువ్వు అది పనులు పని అది కూడా ప్రాక్టీస్ చేస్తే కీబోర్డ్ తో పాడుకుంటూ ఉండడానికి బాగుంటుంది కదా. స్లోగా వెళ్దాం వెళ్ళి, ఎందుకంటే కంప్లీట్ గా నేర్పుతాను ఇక్కడ వెస్టర్న్ క్లాసికల్ పర్ఫెక్ట్ గా. అట్ ఇట్ టేక్ టైం, కానీ మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లే నా ప్లే కూడా చూపించగలను, నేను ప్లే చేస్తూ చూపిస్తాను. PPT ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరు జాయిన్ అయిపోవచ్చు. మీరు కూడా ఏమండి అమ్మజీ గారు, ఎలియ గారు, పాస్టర్ గారు, మీరు మీరు కూడా కీబోర్డ్ నేర్చుకుంటే. కీబోర్డ్ ఉందా మీ దగ్గర? లేదు కదా. లేదండి. ఎవడు ఇస్తాడు? ప్రేర్ చేయండి. బాలసుందరం గారు వెల్కమ్. ఏలియ గారు ఒక కీర్తనతో స్టార్ట్ చేయండి. ఏం పాడతారు మీరు? ఏ కీర్తన? కీర్తన గీతంగా. అవునండి కీర్తన.
దేవ సంస్థతి చేయవే మనసు. నోట్స్ ఉందండి, చూపించాలి. ఉందండి ఉందండి, అందరి దగ్గర ఉందా? చూడండి అది ఆ నంబర్ చెప్పండి ఎంత అది అందరికి. సార్ 17 17 అంటే మీది కాదు, ఇక్కడ పీపీటీ మేము పంపించాం కదా ఆ నోట్స్ చెప్పాలి. ఆ దాంట్లోనే సార్. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్ సార్. మీరు అలా రెడీగా ఉండండి. సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు ఏవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవా దేవుని పవనాన నాంతరంగము లో వసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా జీ
మైక్ ఆన్ చేసుకోండి. హైదరాబాద్ కుక్కడపల్లి సార్. వండర్ఫుల్. ఎంత ముందుకు వచ్చానట్లా వచ్చారా? యా వచ్చాను కానీ అప్పుడు సిగ్నల్స్ లేవు. ఈ రోజు ట్రై చేద్దామని. వెరీ గుడ్ వెరీ గుడ్. రండి రెగ్యులర్ గా రండి. ఈ టైంకి 9 to సార్ 9 to రాత్రి 10:30 వరకు అండి. ఏదో అలాగో సార్ 10:30, 10:40, 11 అలా అయిపోతుంది. అలా పాడుకుంటాం అంతే. ఓకే ఓకే మంచి. జస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు నోట్స్ వికి తీసుకోమంటారా? మీరు ఆ వీడియోస్ చూడొచ్చు మీ యూట్యూబ్ లోకి వెళ్తే. ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటాయండి. నేను మళ్ళీ తీసుకుంటాను క్లాస్ ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్తాను. అలాగా అన్ని రిపీట్ చేస్తూనే ఉంటున్నాం ప్రతిదీ. కీర్తనలు కూడా కీర్తన్ని నేర్పేవన్నీ అలా రిపీట్ చేస్తూనే ఉంటాయి. మీరు ఫాలో అవచ్చు. ఇప్పుడు ఈవేళ వచ్చారు రాసుకోనక్కర్లేదు. ఇక్కడ చూస్తూ ఉంటాం లేకపోతే ఆ పీపీటీ మీ నంబరు మీరు నంబర్ ఇచ్చారు ఆ పాస్టర్ గారికి. నా నెంబర్ అండి. పాస్టర్ గారికి ఇచ్చారా ఇంత ముందు? చెప్పండి మీ నంబర్ చెప్పండి. మా బ్రదర్ ఇచ్చారండి. మా బ్రదర్ విక్కీ ఇచ్చారు. మీరు మీ నంబర్ ఇస్తే మేము క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో యాడ్ చేసి ఈ నోట్స్ అంతా పంపుతాం. మీరు ఇవ్వండి మీ నంబర్ ఇవ్వండి. అంటే వాట్సాప్ ఇవ్వాలి. వాట్సాప్ చెప్పండి సార్ ఒకసారి. నా నంబర్ నోట్ చేసుకుని మీరు కనెక్ట్ చేసిన చాలు. 9493 చెప్పండి. 9493 63 9493 63 60 57 9493 63 60 57. దానికి వాట్సాప్ కనెక్ట్ చేయండి. చేస్తే మీ పేరుతో కనెక్ట్ చేయండి. చేసినప్పుడు మీకు ఈ నోట్స్ అంతా పంపుతాం. అది దగ్గర పెట్టుకుని అలా చూస్తూ ఉండొచ్చు. సరిగా పాప గ మ గ రి సరిగా తా ని సరి సా జ్యోతి గారు పాడతారా? గ ప గ ప ప ప ప ప మ రి మ మ ప మ గ రి సా పాడనమా.
Sa ga 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 ma ri ga
గారి సని సాగారి గారి రిగ మగారి సని దశ ధని సదా పప దశా సని పదని సా ప మగ మరి గ గరి సని సరి గ గరి రిగ మగారి సరలించెను తన మహాదయను మను గణించెను మొరలించెను తన మహాదయను నన్ను గణించెను నిశలదీనడగున దుహాయనెడు ధని గమించి మణి పెను యెహోవన మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను గగ్గరి గమగరి చని దేశది గగ్గరి గమగరి చని నీ దప తప మగరి మగరి గరి గరి సని సా అశోక్ పాడు మరి నవ్వడం కాదు పాడాలి ఇక్కడ గప్ప మగరి శని నేను నవ్వుతూ సర్దుకో సాగరి గప్ప మగరి రిగ మగరి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వింటూ బాలసుందర గారు పాడండి అశోక్ ఇన్స్పిరేషన్ బాలసుందరం గారు సార్ మైక్ ఆన్ చేయండి గప్ప మగరి శని సాగక ఆ యాక్సెంట్ రావాలి ఎందుకని సార్ పాడిస్తా గప్ప మగరి శని సాగక గమరి గమ గమరి గ గప్ప మగరి రిగ మగరి గప్ప మగరి సని సాగా గ మరి గప్ప మగరి రిగ మగరి గప్ప మగరి సని సాగా గ మరి గప్ప మగరి రిగ మగరి నిస గప్ప దసని దని ఇదే రావట్లేదు సార్ ఇక్కడ గప్ప దసని దని సదా పప్ప గప్ప దని సని దని గప్ప దసని గప్ప దసని దని సదా పప్ప దసని పదని ఇదంతా చాలా క్లాసిక్ గా చేశాడు ఆయన చేయడమే
గపదని సాప మగమ రేగ సాప మగమ రేగ నమోరలాలించెను మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వాయిస్ బాగుందండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అవును సార్, వాయిస్ బోల్డ్ గా బాగుంది కాబట్టి బాగా స్వరాలు ప్రాక్టీస్ చేస్తే. విక్కీ వెల్కమ్. గగ్గగ్గరి గమగని సని సరి గగ్గగ్గరి గమగని సని సగరి గరి ఎందుకురాదండి. గగ్గగ్గరి గమగరి సని పనీ సరి గగ్గగ్గరి గమగరి సని సని సరి సగరి గరి స పాల్గారు తప్పింగారని సార్ సీ సరి దబ మగరి పా మగరి గరి మగరి గరి గరి సరి అలాంటి మీ స్టైల్లో పాడండి పాల్గారు. వెల్కమ్ కవిత. విక్కీ విజయబాబు పాడండి పాడండి పాల్గారు. ఓపెన్ ఓపెన్ సరి మగరి గరి గరి జని స గగ్గరి సని అరి సరి గగ్గరి గమగరి సని సగరి గరి ఇది స్వరం అది హమ్మింగ్ పడ పడ గగ్గగ్గరి సుత్తి గగ్గగ్గరి గమగరి సని మరి సరి గగ్గగ్గరి గమగరి సని గ సా
సాధ్యం పలుకో సా పాడతావు కదా శృతికి రావాలి ఇప్పుడు, అదే అదే ఇంపార్టెంట్ మనకి. శృతి తగ్గించాలి, మీరు పాడేదాన్ని తగ్గించాలి ఇప్పుడు. గా సా గ ప సా హలో అది గారి సరి గారి సని పని సరి గారి గారి సని ಪಾನಿ ಸರಿ ಗಗರಿ ಗರಿ ಸನಿ మొత్తాన్ని ఈ స్థుతుల్లోకి వచ్చి పాడేశాం. అదే ఇది ఇది మనం ముందు ముందు ఫస్ట్ లో ఈ స్థుతుల్లోనే నేర్చుకున్నాం. అయితే మిగతా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని సీకి వచ్చాను అని తగ్గించాను. కానీ రావాలరా, ఆ శృతి పట్టుకోవాలి, గ్రాస్ప్ చేయాలి వెంటనే. సోన్నమ్మ గారు సగ సగ ద ప ప గరి సద ప సగ 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 ద ప ప గరి సద ప ప ప ప గ సగ saga saga da pa pa ga sa 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 da pa ma da pa pa saga saga da pa pa ga sa 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 da pa ma da pa 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 ga ga sa ga pa pa ga ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri 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 pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga da ga ri sa ni ri ri సని దాని సాదప్ప మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ గురుచు పంపు మోక్షేమము ప్రభుని దోసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దోసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్
అమ్మింగ ఆ సరి ఆ సరి గమ ఆ గ గ మ ప ద రి అదే కదా సరి గ మ గ సరి గ మ గ సరి గ మ మ గ రి స వండర్ఫుల్ సరి గ మ గ సరి ద ప ద ని సరి గ మ ప మ గ రి స pa ma ga ri sa pa ma ga ri sa adi wonderful udula paadu pa sa ri ga ma ga sa ni da pa da ni sa ri ga ma pa ma ga ri sa వన్ టూ త్రీ ఆ సస్టైన్ ఇవ్వాలి టూ త్రీ వన్ టూ చూడు ఒకసారి పాప డప మగ పాప పమ గరే గ మ గరే రి సరే రి స సరే గా గ మ గరే రి సరే రి కవిత పాడు పాప డప మగ పాప పమ గరే గ మ గరే రి సరే రి సరే గా గ మ గరే రి సరే రి స విజయ గారు వెల్కమ్ దొరికిందా కవిత సరి 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 రే గరి సరి గరి రే సరి రి స రి మ మ ప ప గ రి గ మ గ రి స స సరి రి గ రి సరి సరి రి సరి గ మ ప సనిరి సా సరి గాక మగరి రి సనిరి సా స సరి 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 రి రి గరి సని గాక గ మగరి రి సనిరి సా రి మ మ మ మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పాక ద ప మగ మామ ప మగరి గాక మగరి రి సగిరి సా సరి గాక మగరి రి సగిరి సా సాగ నీతి గలయే హో కాదు హమ్మింగ్ హమ్మింగ్ సా గ మ ప పద ప మ మ గ మ రి గ మ మ ప మ గ రి స రి సా సా
నీతి గలయేవో వస్తుని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో నర్పించుడి దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సిక్కించుడి నీతి గల యెహోవ స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో నర్పించుడి అలాగే ఇంప్రూవ్ చేసి పాడు. మళ్ళీ పాడు సార్ ప్రైట్గా. అలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఏ విక్కి పాడు, చాలా కాలం అయింది కదా మనకి. ఏది విక్కి పాడు, పాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. పాడతావా? ఏం పాడతావు? విక్కి నైకాంజీ వినిపించట్లేదు. అంకుల్ మధ్యలో డిస్టర్బెన్స్ అయిందండి. వెరీ గుడ్. ఇదే పాడు ఒకసారి. నీతి గల ఏదండి? నీతి గల పాప గమ మప మగరి గగ మగరి రిస ని రిస సరి గగ మగరి రిస ని రిస పాప పద మగ మామ ప మగరి గగ మగరి రిస ని రిస సరి గగ మగరి రిస ని రిస స స స ని సరి సరి రి రి గరి స ని గ గ గ మగరి రిస ని రిస రి మ మ మా మగరి గ మగరి స స సరి రి గరి స ని సరి రి సరి గ మ పాప పద భగ మా మ మ పాప పద భగ మా మ ప మగరి గ గ మగరి రిస ని రిస సరి గ గ మగరి రిస ని రిస పద మగ మీరి గ మప మగరి సని సప పద మగ మీరి గ రేపు రికార్డ్ చేసినప్పుడు రిధమ్స్ అన్ని సెట్ చేయాలి మనం కూర్చుని. అలాగే కూర్చుందాం అండి. రిధమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇలాగ హమ్మింగ్స్ తో అన్ని చేయాలి కీర్తన. సింపుల్ సింపుల్ హమ్మింగ్ అంతే. అంతకంటే హెవీ ఆర్కెస్ట్రా చేయాలి వీటికి. ఆ బ్యూటీ సింగింగ్ లోనే తెప్పించాలి మనం. వాళ్ళు పాడుతూ తెప్పించాలి. ఓకే, ఎలా కొత్త కీర్తన నేర్చుకుంటారా ఇప్పుడు? ఇది ఇది కొత్త కీర్తన
కొత్త కీర్తన పనిలో పని చేసేద్దాం. నిన్న అంకుల్ చెప్పండి. అయ్యో డిస్కౌంట్ లాగౌట్ అయిపోయారా ఏంటండి వికీ గారు? అవునండి, బై మిస్టేక్ లీవ్ కొట్టేసినట్టు ఉన్నారు అంకుల్. వస్తారులేండి, వచ్చారు వచ్చారు వస్తారు. వచ్చారండి, ఫోన్ చేద్దాం. పవర్ పాయింట్ అదేమనండి. సని రి స సరి గ గ రి గ రి సని రి స వచ్చారండి, వచ్చారు వచ్చారు. అంటే పాల్ గారు బాగున్నారా? మాస్టర్ గారు, శాలిం గారు ఒకసారి దర్శనం ఇవ్వండి సార్. మీరు హోస్ట్ చేయండి నన్ను. నేను చేసి అమృతాన్ని చేశారా శాలిం గారు? అసలు నేను హోస్ట్ అంతే, కానీ ఐ మీన్ కో హోస్ట్. మిమ్మల్ని నేను కో హోస్ట్ చేయలేకపోతున్నాను, చాలా మంచిగా చేయాలి. అయితే ఒక పని చేస్తాను అండి, మీకు పంపించిన మెయిల్ పంపినా ఇప్పుడు నువ్వు మెయిల్ ఎక్కడ ఓపెన్ చేస్తావు? శాలిం గారు ఉంటారే శాలిం గారు. పాత నోట్స్ నీ దగ్గర ఉందా? ఆంధ్రప్రదేశ్ తో కీర్తనలు ఉందా అమృత? అంకుల్ శాలిం అంకుల్ చెప్పాను అంకుల్, మిమ్మల్ని ఉన్నది అంకుల్ నా దగ్గర. అది కాదు, కొత్తది చూపిందామని. ఏది ఆయన శాలిం గారు వచ్చా సార్? భోజనం వెళ్ళాను. అలాగే అదే అర్థమైంది, భోజనం చేస్తున్నాను. సరే అమృత ఈసారి అమృతను హోస్ట్ చేస్తానండి. అమృతను చేయడం కాదండి, నేను కొత్త నోట్స్ పంపడానికి నేనే నా దగ్గరే పెట్టుకున్నాను, అది పంపలేదు. మీరు నన్ను చేయండి, నన్ను ముందు హోస్ట్ చేసేయండి, చేస్తా ఉంటాను. ఎవరు ఎవరు కావాలా? ఓకే అండి, సరే అండి. నన్ను హోస్ట్ చేసేస్తే రాగానే అలానే నేను అప్పుడు అమృత వస్తే అమృతకి అలాగా మీరు చేయండి, భోజనం చేస్తూ హోస్ట్ చేసేస్తారు. హోస్ట్ అయ్యాలని అయ్యాను కదా. రైట్,
పంత గారి పరదేశి గారు చాలా అద్భుతమైన కీర్తన ఇచ్చారు. దేవుడే నాకు ఆశ్రయం కూడా ఆయన అనుకుంటా కదా. పంత గారి పరదేశి ఇది నోట్ చేసుకోండి చెప్తాను. చాలా చాలా మంచి కీర్తన కీర్తన. పాడుతా ఉంటాను నేను. దేవుడే నాకు ఆశ్రయం ఆయన ఇది ఈ కీర్తన ఆహా మహాత్మ అంటే సరసాధనంగా కరహర్ ప్రియులు. కరహర్ ప్రియ అంటే కాఫీ రాగం అని కరహర్ ప్రియ జన్య రాగం కానీ ఫీల్ ఫీల్ దాంట్లోది కదా మెయిన్ కరహర్ ప్రియ అని రాసేయండి. వీటితో మొత్తం మూడు కీర్తన సార్ కొనియాడతారు ఈయనవా పంతగారి పరదేశి గారు. అవును సార్ అవును సార్ కొనియాడతారు అది కూడా ఆయనే రాదు అది కూడా ఆయన. రాసుకోండి అలాగా యాజ్ ఇట్ ఇస్ రాయని చెప్తాను. దీని తాళం చాలా టిపికల్ అంటే రూపక తాళమే రూపక తాళం. సాధారణంగా అందరూ గాంధారం కైసికల్ శాతం నీల పమ
తాళం తర్వాత ముందు స్వరం వచ్చేస్తే అందరికీ ఇది పల్లె పని అందరికీ ఇచ్చేస్తుంది. సార్ ఇక్కడ సార్ చిన్న డౌట్ అండి, చెప్పండి. ఇక్కడ సాసాన్ ఉంది, ఇక్కడ పాప అని పాడుతున్నారు, అదే అడుగుతున్నాను. కాదండి రెండోసారి నేను వస్తున్నాను, నేను వస్తున్నాను అలాగా అలాగా పని దప మగ మప అది ఓకేనా? ఓకే. గా పైన రీ పైన చుక్క పెట్టుకోండి, సెకండ్ మామ అండి పాప అండి ఆ పైన ఏం కనబడుతుంది? గరిగా మా అన్నారు. అవును మా తర్వాత మాది మాలా పాలా కనిపిస్తుందా? లేదు సార్ నాకు అలా వినబడు, పాలా అని వినిపిస్తుంది. చుట్టు పెట్టుకోండి, ఇవతల ఉంది అది గరి ఇక్కడేనండి. నిదపమ్మ నిదపమ్మ అక్కడ చూడండి, నిద నిపా అని ఉంది సెకండ్ లైన్ లో ఫస్ట్ లో సార్, చివరి లైన్ పాడుతున్నా నువ్వు ఎక్కడికి వస్తున్నావు? మళ్ళీ పాడతా చూడు. ఓకేనా? పని దప మగ మప రిగ మగ రిగ మమ దదని దని సని దని పని స గరి ని స అర్థమైందా? పని స గరి ని స ని ద ప మ ప అర్థం కదా? అర్థమైంది అర్థమైంది.
ఇక్కడ స్టార్టింగ్ చరణం స్టార్టింగ్ లోనే మారుతుంది, మిగతాదంతా ఒకటే సాప మగ మప, మిగతాదంతా మామూలే. ఇదంతా రూపక తాళం ఆ లెక్కలోనే వస్తుంది, మనం తర్వాత చేద్దాం, ముందు స్వరం ప్రాక్టీస్. అక్కడ సాక రావచ్చు. వీరల మోక్షు తండ్రి వీరల మోక్ష మించు తండ్రి ఏదరే మీ
పురి తీటులు ఇన్ను జంపు ఊరజనుల కయ్యే ఆహా మహాత్మా అవిముచకాది దోహరై పాపా సరిదని పనిద పమగమ పాసరిదని పనిద పమగమ నిగమ గరి గమ మమదని ధని సని ధని ధని సగరి సరి ధని పరి పమగమ నిగమ గరి గమ సాసని దని పరిద పమగమ నిగమ గరి గమ సాసని దని పరిద పమగమ నిగమ గరి గమ మమదని ధని సని ధని ధని సగరి సారి మహాత్మా అయిందండి. విన్నారా తిరుపతి గారిది, విన్నారమ్మా సువర్ణమ్మ గారు, ఇదే వింటామా, ఇది చాలా ఫేమస్. ఇది బాలసుందరం గారు విన్నారా, వదిల కవిత చాలా అద్భుతంగా చేశారు. ఇది తాళంలో పాడాలి, ఇది ముందు స్వరం నేర్చుకోండి, తర్వాత తాళాలు కొత్త రూపకమే చాలా టిపికల్ గా ఉంటది, తాళం అడ్జస్ట్ చేయండి. అంటే నాలు అది ఇది అన్ని ఎవరితో అన్ని మ్యూట్ చేసేయండి తిమోతి గారు. ఇక్కడ మా మీద ల్యాండ్ ల్యాండింగ్ దిగమ గరి గమని ధని సని ధని పా మీదకి ల్యాండ్ ధని సని ధని పని సగరి నిద నిద పని ధని పని గరి గరి సాక్ రావచ్చు, ఫినిషింగ్ లో మాత్రం చర్చమానికి రండి. ఆహా మహాత్మా ఆశ ఆశరణ్య
అవిమోచక దోషరహిత చంపినిను దోషమేగదా ట్రై చేయాలి సార్. అయ్యండి చేసి పాడు. మహాత్మా
అది చాలు అంతే దోష మే గదా దోష మే గదా రెండులా పాడచ్చు అలాగా పాప పాప స ఆహా అలా వెళ్తుంది ఆహా టఫ్ సాంగ్ సార్ ఎలా చేశారు చూడండి ఆయన కంపోజింగ్ పాకల రావాలి ఆశరణ్య ఆశరణ్య అవిమోచక పాలండి దోషరహి జోహరహిత చంపేనిను దోష మే గదా ఆహా బ్లెస్ నిద్ర వస్తుందా ఆశక షర్జమనికి రావచ్చు అదేనా లెంట్లో డైలీ పాడతారు సార్ ఇది ఎక్కడండి ఎవరు మాట్లాడుతున్నారు వర్షి గారు ఇందులో ఏడు మాటలు ఉంటాయండి అవును సార్ అదే చిన్నప్పటి నుండి పాడుతున్నాం మీరు గుడ్ ఫ్రైడే వస్తే ఈ కీర్తన లేకుండా ఉండదు అందరం కూడుకుని ఇదే మరి ఇక నా చిన్నప్పుడు ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి ఇంకెన్ని సంవత్సరాలు అప్పుడు అందరు పాడేవారు ఇది రాగం తెలియకపోయినా కొంతమంది చాలా చక్కగా పాడేవారు తాళం సంగతి అట్టే పెట్టండి కాంగ్రిగేషనల్లో తాళం అంటే అది కష్టం కానీ ఆ ఫీల్ తో మాలో చూసా కంపోజిషన్ అది మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మా నుండి రహిత చంపే దోష మే గదా పాపాకు ఆహా పసరి అలా అనొచ్చు ఆహా పసరి దీప అమృత ట్రై చేయి స్టార్టింగ్ ఎలా పడుతుంది ఆహా తర్వాత అలా అనొచ్చు పసాసనిధనిపా
పని ద పమ గ మ ప రి గ మ గ రి గ మ మ ద ద ని ద ని సా ని ద ని ప ని స గ రి సా ని ద ప మ ప pa sa ni da ni pa pa ni da ma ga ma pa ri ga ma ga ri ga ma 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 da da ni da ni sa ni da ni pa ni sa ga ri ni sa ni da pa ma pa ni da ni pa pa ni da pa ma ga ma pa ri ga ma ga ri ga sa aha ma ha sharanya avimochaka drohrahita champe champe nibhuna roshame da ahamana asharanya avimochaka. వెరీ గుడ్, సత్యం మనకి రావచ్చు. వండర్ఫుల్. అక్కడ చరణానికి వచ్చారు, అక్కడ మాత్రం అది ఒక్క ఫ్రేజ్, అక్కడ బాగుంది. తండ్రి దీన్ని తాళం అక్కర్లా, దీన్ని తాళం లా అంటే మన రూపకం అని చెప్పారైనా రూప తాళంలో ఉంది. ఇంకెళ్ళి అయినప్పటికీ ఇలా హాయిగా పాడుకోవచ్చు. ఆహా మహాత్మా శరణ్య చాలా వరకు వచ్చిందా మృదుల? ట్రై చేయి. పాప పాసా స్టార్ట్ అలా అనండి. పాసా ఐ థింక్ రావట్లేదు, నోట్స్ పట్టట్లేదు. రేపు చేస్తాను. రేపు చేయండి. సువర్ణమ్మ గారు, విజయమ్మ గారు, కాళీసమ్మ గారు ట్రై చేస్తాను సార్. ట్రై చేయండి. వెరీ గుడ్. లిరిక్ అనుకోండి, లిరిక్ అనుకుంటే మీకు పని దాని ధని సాని దాని పని సాగరి నిద పమప ఆహా మహాత్మా హా శరణ్య కవి మోచక ద్రోహ రహిత చంపేని నునా దోషమే కదా
ఆహా మహాత్మ ఆశారణ్యాలను క్షామి చోతండి నెరీ కోరి తిట్టులా నిన్ను చంపు క్రూరజనులకై ఆహా మహాత్మా హా శరణ్య హరి మోహన చక అలాగే ట్రై చేయండి అందరు కూడా నిజం గారు ట్రై చేయండి ఎందుకు ని గని సని దని పని సరి అదే అలాగా జస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సోన ట్రై చేయండి రి గమ దని దని సని దని పని సని దని దని సని దని పని స పని సగరి మహాత్మా శరణ్య కవి మోచక ద్రోహరహిత చంపెని నునా దోషమే కదా ఆహా మహాత్మా శరణ్య కవి మోచక ద్రోహరహిత చంపెని నునా ద్రోహరహిత చంపెని నునా దోషమే గదా లస్సీ పాడతావా ట్రై చేయాలి అమ్మ జ్యోతమ్మ గారు పాడాలి చాలా మంచి కీర్తన అది పశాసరి దని పరిగమగరి ట్రై చేస్తున్నారా మైక్ ఆన్ చేయండి జ్యోతి జ్యోతి గారు ట్రై చేస్తారా సార్ మీరు ఒకసారి పాడరా పాప పశాసరి దని పరిదప మగమ దిగమ గరిగమ మమ దదని దని సని దని పని సగరి ని సని దమ పాప సని దని పని దమ
Papa sanida ni pa panida pamagama pa papa sanidi papa sanidi nida ni pa papa sanida papa pasa sa padla pasa sanida ni pa మళ్ళీ ఫస్ట్ నుండి పాడతాను ప్రాక్టీస్ చేయండి బాగా అందరు ప్రాక్టీస్ చేసి రేపు రావాలి బాలసుందరం గారు ట్రై చేస్తారా ఎంత బాగుంది చూసారా కంపోజిషన్ హరహిత చంపేది దోష 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 మేఘదా అంతకంటే ఎక్కువ అయ్యకూడదు సంగతులు దీనికి చాలు ముక్షు తండ్రి ప్రాక్టీస్ చేయండి సార్ రోజు తీసుకుని ప్రాక్టీస్ పాల్ గారు మీరు ఆకాశంలో ఉంటేనే బాగుంది సార్ భూమిలో కనబడితే బాగుంది ఎందుకంటే మాకు నక్షత్రాలు అంత కనబడతాయి పాడండి పాసనిదని పా పనిద పమగమ పా రిగమగ రిగమ మమ్మ దదని మమ్మ దదని దని సని దని పని సగరి నిసా నిద పమ పా
సని కాదు కాదు సా పెట్టుకోండి పసాసని పని దని పని నిదని నిదని ప నిదని ప నిదని ప పనిద పమగమ ప రిగ మ గ రి గ మ రి గ మ గ రి గ మ ధని స మమ్మ దని ధని స ని ధని అని సగరి ని స అని సగరి ని స అని సగరి ని స పని సగరి ని స పని సగరి ని స నిదపమప అదెందుకు మళ్ళీ నిదపం అదే నిదపమప పని సగరి ని స అంతే సాసనిదని పనిద సాసనిదని ప సెకండ్ లైన్ సార్ సెకండ్ లైన్ సాసనిదని సాసనిదని ప పనిద ప మగమ ప గమ గరి గమ మమ్మ దని ధని సని ధని పని సగరి ని స అని సగరి సని పని సగరి ని స గరి సగరి ని స శాబాష్ విక్కి మిగిలిపోయాడు మరి ఏమంటాడు జెసి గారు రేపు పాడాలి అందరు రేపు పాడాలండి ఇది ఆలీస్ గారు పాడారు ఇంకా మృదులా విజయమ్మ గారు బ్లస్సీ పాడాలి రేపు వదలను ఊర్లో ఊర్లోకి వచ్చేసావా ఊర్లో ఉన్నావా వెరీ శాలిన్ గారు చెప్పమ్మా ట్రై చేయి ట్రై చేయి పనిదప మగమ ప పనిదప మగమ ప గరి గమ మమ దని 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 చూడు రి గమ రి గమ గరి గమ గరి గమ మమ దని దని సని దని పాక రావాలి పాసనిదని పనిద పమగమ పా రిగమా గరిగమ మమ దని దని సని దని పని సగరి ని సానిద పమ పా వెరీ గుడ్ వెరీ గుడ్ సరే వస్తే ఆ ఫీల్ తర్వాత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కీర్తనలో ఉన్న ఫీల్ అది ఆహా ఆహా సెట్ పసా
వెరీ గుడ్ వండర్ఫుల్ ఎంత వేళ అయింది శాలిన్ గారు అయ్యా నిద్రపోయారండి భోజనం అయింది కదా నిద్రపోయారా తన ముందు ఒక కీర్తన ఉండిపోయింది అన్ని కాలం అది అయిపోయింది కదా మీరు అందరూ అన్నం తినేసి వచ్చారు నేను తినలేదు ఇంకా ఊరుకున్నారు చాలే గారు ఓకే క్లోజింగ్ ప్రేయర్ పాల్ గారు మీరు చేయండి చాలా రోజులు ప్రార్థన చేసి మాషారు ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడుతున్నాడు ఫోన్ లో ఉన్నాను అలాగా అయిపోయింది క్లోజ్ చేస్తారండి ఓకే సార్ అదే మరి పాల్ గారిని క్లోజింగ్ ప్రేయర్ చేయమన్నారు ఈవేళ ఆహా మహా వింటూ ఉన్నారు కదా విన్నాను కొంచెం విన్నానండి చాలా బాగా పాడారండి ఈవేళ ఆకాశంలో నుండి గదిలోకి వచ్చారు ఆయన పాల్ గారు ఆయన్ని ప్రేయర్ చేయమని ప్రార్థన చేసుకుందాం సార్ సకల ఆశీర్వాదాల కారణభూతుడా రాజా నీకే వందనాలు ఇస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువ ఇంతవరకు మాతో మీరుండి ఇదిగో నాయన క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆన్లైన్ క్లాసులో మీ ఆత్మ మా మధ్య ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రి మరి నడిపిస్తున్న సాలం పాస్టర్ గారికి అలాగే మరి బోధిస్తున్నటువంటి డాక్టర్ మార్సి గారిని బట్టి మీ సైజులో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి వారికి మీకిచ్చే వారికి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి వారికి ఇచ్చే తలంపును బట్టి ప్రభువ మీ జ్ఞానంతో వారిని నింపుతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఇంతవరకు మేము నేర్చుకున్న కీర్తనను బట్టి ప్రభువ మీ సన్నిధిలో జ్ఞానంతో ప్రభువ ధ్యానంతో మేము నేర్చుకునిస్తుండగా ప్రభువ మీరే మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువ మీ రాకడం ఆలస్యం అయితే ప్రభువ రేపు మరలా ఇదే సమయాన్ని కలుసుకునే భాగ్యం ఈ ఆన్లైన్ క్లాసులో అందరినీ కలిసి ఇదిగో మహర్షి ద్వారా నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని మరి ప్రభువ మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపడు దయచేయమని సిద్ధపడు దయతో ప్రభువ మమ్మల్ని అందరినీ ఆయుతపరచమని ప్రార్థిస్తూ మరలా ప్రభువ మరి క్లాసులు నేర్చుకున్న స్టూడెంట్స్ అందరినీ మీరు ఆశీర్వదించి ఆరోగ్యాలతో మీరు ఉంచినందుకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నా మళ్ళా రేపు ఇదే సమయం కలుసుకునే భాగ్యం మాకును మాకందరికీ దయచేయమని అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇక్కడ కూడిన ఒక్కొక్కరి మీద వారి వారి కుటుంబాల మీద ఇంతకు ముందు మరి ఎంతో సంగీత సాధన చేసి ఉన్న మిగతా బిడలు వారి కుటుంబాల మీద డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబాల మీద దేవుని దయా కరుణ కటాక్షాలు ప్రేమ వాత్సల్యం కనికరం మంచితనం ఆయన విశ్వాస్యత నమ్మకత్వం సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. మరి 12వ తారీఖు నుండి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేస్తున్నామండి 7:30 to 8:30 ఇదే ఐడి. పాటలు రాయడం ఎలా, పరిశుద్ధాత్మ సహాయం పొందడం ఎలా, ఎన్ని రకాలుగా పాటలు రాయొచ్చు అని లిరిక్ రైటింగ్. మీ జీవితంలో ఒక్క పాటైనా మీ సొంతగా రాయాలి అది నా ఆశ. ఆ
అందరితో ఒక్కొక్క పాట రాయిద్దాం అనుకుంటున్నాను. కనుక రేపు కాక రేపు ఎల్లుండి నుండి 12th నుండి ఎవ్రీడే 7:30 to 8:30 అది ఉంటుంది. 9:00 మనకు మ్యూజిక్ ఉంటుంది. మీరు రాసిన పాటలన్నిటికీ మహర్షి గారు ట్యూన్ చేస్తారు, మీతో మళ్ళీ పాడిస్తారు గ్యారంటీగా 100%. తప్పకుండా చేస్తారు. రాసిన వాళ్ళే ఆ పాట నేర్చుకుని ముందు పాడాలి అందరి దగ్గర. అవునండి అవునండి. ఓకే సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్.